నమస్కారం, నా పేరు డాక్టర్ సిద్ధార్థ. నేను ఇక్కడ ఏపీహెచ్బి రోడ్ నెంబర్ 4లో బాబాజీ నేత్రాలయాలు చీఫ్ ఫేకో సర్జన్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్. సో ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి 6-6 విజన్. 6-6 విజన్ అనగా ఒక సాధారణ మానవునికి ఏ ఆధారం లేకుండా మనము నార్మల్ విజన్ అన్నది 6-6 విజన్ అంటాం అనమాట. అదర్వైజ్ ఇంకొక కొత్త టెర్మినాలజీలో 20-20 విజన్. సో ఇది అన్ఎయిడెడ్ ఉంటుంది. అన్ఎయిడెడ్ అంటే ఏ అద్దంలు వాడకుండా వచ్చేది 6-6 విజన్. ఇక్కడ 6-6 విజన్ లేని వారు ఎవరు? సో ఈ 6-6 విజన్ లేని వారు ఎవరు అంటే వాళ్ళకి మయోపియా అంటే మైనస్ పవర్, కనుగుండు పెద్దగా ఉండి కనుబొమ్మ కంటి రెటీనా పైన కాకుండా కంటి ముందర పడేదాన్ని మయోపియా అంటాం. సో ఇది సింపుల్ మయోపియా అయి ఉండొచ్చు, కాంపౌండ్ మయోపియా విత్ మయోపిక్ ఆస్టిగ్మాటిజం ఉండొచ్చు. రెండోది హైపరోపియా, అనగా ఈ కంటి నరము మీద కాకుండా కంటి నరం వెనుక పడడము, బొమ్మ అనేది కంటి నరం వెనుక పడుతుంది అనమాట. దీన్ని హైపర్మెట్రోపియా అని కూడా అంటారు. సో ఇది హైపర్మెట్రోపిక్, సింపుల్ హైపర్మెట్రోపియా లేకుంటే హైపర్మెట్రోపిక్ ఆస్టిగ్మాటిజం, ఈ రెండు కలిపితే కూడా మనకి దృష్టి లోపాలు ఉండవచ్చు అనమాట. కొన్నిసార్లు మిక్సడ్ ఆస్టిగ్మాటిజం ఉంటాయి. ఇది ఎప్పుడు కనుగొనాలి అంటే చిన్న వయసులోనే పిల్లల్ని మనం ఒక కంటి వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి మనం ఒక పరీక్ష చేయించాల్సి వస్తుంది. కొంతమందికి తక్కువ వయసులో మనం ఈ లోపాలు మనం గమనించకపోతే వారు లేజీ ఐ ఆర్ అంబ్లియోపియాలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఎంత తొందరగా పిల్లలు మనం సరిగ్గా వాళ్ళు చూడట్లేదు అని మనం గ్రహించి ఒక వీళ్ళకి ఏదైతే ఒక 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మనం ఒక పరీక్ష చేయించగలిగితే, నార్మల్గా ఉంటే 4-5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేయించాలి. లేదు ఏదైనా అబ్నార్మాలిటీ మనం ఏదైనా గ్రహిస్తున్నాము అంటే మనం ముందే కూడా ఒకసారి పరీక్ష చేయిస్తే బెటర్.